హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ షెడ్యూ టెక్. సో ఈ వీడియోలో మనకు రెండు అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్డేట్, అఫీషియల్ అప్డేట్, అండ్ అంతేకాకుండా ఆర్పీఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి అప్డేట్. ఫస్ట్ ఆర్ఆర్బీ అఫీషియల్ అప్డేట్ చూసినట్లయితే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ లేదా నోటిఫికేషన్ ప్రక్రియ అనేది మనకు మార్చి 1న వెబ్సైట్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. సో చూడాలి మరి రేపన్నా మనకు మార్చి 1న అప్డేట్ చేస్తారా లేదా, లేదంటే గ్రూప్ డి రిజల్ట్ అనేది ఇంతవరకు రాలేదు, మరి గ్రూప్ డి రిజల్ట్ తర్వాత దీన్ని తీసుకురావడానికి ట్రై చేస్తారా తెలియదు. సో గ్రూప్ డి రిజల్ట్ అయితే ఈ 1 ఆర్ 2 డేస్లోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ డి క్యాండిడేట్స్ ఎక్కువ ఈ వెబ్సైట్ మీదకి వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇది నా గెస్. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్పీఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేశారో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కొరకు వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ పిఎంటి పిఈటి అని ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ గ్రూప్ ఏ బి డి సిడి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రూప్ ఏ అనేది అనుకోండి, సో ఈ గ్రూప్ ఏ పైన మీరు క్లిక్ చేసినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళది గ్రూప్ ఏ. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఎవరెవరు ఇక్కడ సెలెక్ట్ అయ్యారనేది ఒక లిస్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈ లిస్ట్ తో పాటుగా వాళ్ళ రూల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మొత్తం 42 పేపర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వాళ్ళకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ ఎప్పుడు ఉంటుంది, 19th 20 మార్చ్ 2019 రోజు మనకి వీళ్ళకి ఈవెంట్స్ ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఎక్కడ ఈవెంట్స్ పాల్గొనాలని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే మళ్ళీ వెబ్సైట్ లోకి రండి. ఇక్కడ కాల్ లెటర్ ఫర్ పిఈటి పిఎంటి అని ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గ్రూప్ ఏ ఉంటుంది. ఈ గ్రూప్ ఏ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే పిఎంటి పిఈటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఏ రోజు ఎన్ని గంటలకి అండ్ అంతేకాకుండా ఏ వెన్యూలో అంటే ఏ ప్లేస్లో మీరు ఈవెంట్స్ పాల్గొనాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు అప్డేట్స్ అనేవి మనకు రావడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.